हाई अंडी वेलकम बैक टू अवर चैनल मन टेस्टी रेसीपी वेसर की उग्गानी अंडी मॉर्निंग टाइम मन की दोस पिंडी गानी इडली पिंडी गानी लेने ब्रेकफास्ट नी त्वरगा चेसुकोवच्चु दीनी एला प्रिपेर चेसुकोवालो दानी प्रोसेस लोनिकी वेल्लिपोदाम। इप्पुडु ओक गिन्ने तीसुकोनी दानिलोनिकी 4 कप्पुल वरकु मरमरालनु याड चेसुकोवाली। వీటిని బొరుగులు అని కూడా అంటారండి। ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీనిలోకి కొన్ని వాటర్ పోసుకొని 1 నిమిషం పాటు వీటిని నాననివ్వాలి। ఇలా నానిన వాటిని రెండు చేతులతో ఇలాగ ప్రెస్ చేస్తూ వాటర్ ఏమీ లేకుండా ఒక ప్లేట్ లోనికి సెపరేట్ చేసుకోవాలి। చూసారు కదా ఇలాగ పొడిపొడిగా ఉంటే సరిపోతుంది। ఇప్పుడు ఉగ్గానిని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం। స్టవ్ మీద బాండి పెట్టుకొని దానిలోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి। అది హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చిపప్పు 1 టేబుల్ స్పూన్ మినపప్పు 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని చిటపటనేంత వరకు ఉంచుకోవాలి। ఇప్పుడు 1/3 కప్పు వేరుశెనగ పప్పును వేసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి। ఇవి కలర్ చేంజ్ అయిన తర్వాత కొంచెం కరివేపాకు సన్నగా కట్ చేసుకున్న 4 నుంచి 5 పచ్చిమిర్చిని వేసుకొని వేయించుకోవాలి। అలాగే సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయను వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి। ఇప్పుడు దానిలోకి రెండు సన్నగా కట్ చేసుకున్న టమాటాలను వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకోవాలి। తర్వాత 1 టేబుల్ స్పూన్ salt 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకోవాలి। ఇలా వేయించుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు టమాటా మెత్తగయ్యేంత వరకు ఉడికించుకోవాలి। 5 నిమిషాల తర్వాత మూత తీసి చూసినట్లయితే టమాటా మెత్తగా ఉడికిపోయి ఉంటుందండి। తర్వాత దానిలోకి మనం ముందుగా నానబెట్టుకొని ఉన్న మరమరాలను దీంట్లోకి యాడ్ చేసుకోవాలి। ఇలా వేసుకున్న తర్వాత పోపు మొత్తం మరమరాల్లోకి కలిసే విధంగా కలుపుకోవాలి। ఇలా కలుపుకున్న తర్వాత దానిలోకి 4 టేబుల్ స్పూన్ల వరకు పుట్నాల పొడిని యాడ్ చేసుకోవాలండి। ఈ ఉగ్గానికి పుట్నాల పొడి చాలా టేస్ట్ గా ఉంటుంది। ఇలా వేసుకున్న తర్వాత మొత్తంని ఒకసారి కలుపుకోవాలి। చివర్లో కొంచెం కొత్తిమీరను వేసుకొని సర్వ్ చేసుకోవాలి। అంతేనండి, ఎంతో సింపుల్ గా ఉండే ఉగ్గానిని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాం కదా। నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి। ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని టచ్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తుంది। థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, బై ఫ్రెండ్స్।